అదే నేను చెప్తున్నా, ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు గానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా? ఇది కూడా పాయింట్. ఆ కాలనీ పెద్ద గోలుమాల కానీ అయ్యా బాబు, దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలయ్యా, నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరచ్చవయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెల నెలా కరెక్ట్గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాలు పడిపోయా. నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను లే. ఏరా, ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకుని ఇవాళ అద్దెడు కట్టడానికి కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయన ప్రెసిడెంట్ చేశారు, నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా. అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్తో లాజికల్ చేద్దాం అనుకుంటావా? చంపేస్తానా? మీరు చంపినా సరే నేను అద్దె కట్టను. కట్టను. దున్నేవాడిది భూమి, ఉండేవాడిది ఇల్లు, కొట్టేవాడిది చెప్పు. మర్యాదగా అద్దె కడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గాని ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్ మేము ఉన్నాం కదా. ఏరా వాన్నే కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా నువ్వు ఖాళీ ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా, నా కాలు గోరు 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 కూడా పీకలేవు. పుట్టోడా, హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణిరా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా మరి. ఈ కాలనీ వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను. మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పిల్లం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాడు. వీడికి ఎంత కొట్టిన బుద్ధి లేదు. తప్ప ఇదల్లా, ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుద్దో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది ముసానాయని. లక్ష్మీబాయి లాగా నా చెల్లె అష్టలక్ష్మి తడాకా? అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా, మా అందరికీ చెల్లెలువే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్ లే వద్దు. అనయ్య ఇదిగో అద్దె, వాళ్ళ మొహాన్ని కొట్టు, మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా, ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు. మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా, మా కాలనీలో మొగాళ్ళం అంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా, ప్లీజ్ ప్లీజ్. బాబా వద్దబ్బో, ఎక్కడెక్కడ తగులుతుండే, వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మా. అబ్బబ్బో బాబో, జీవితాల 1000 రూపాయలు పెట్టి మూడు జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బా ఇదే ఆ కాలనీ. బాబా ఇతను. నమస్కారం సార్. నమస్కారం, నా పేరు మురళీకృష్ణ. ఎవడో బక్కరా ఇంటికోసం వచ్చినట్టున్నాడు. ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద. ఓకే
బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి. అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట. నీ పేరేంటి, ఊరేంటి, అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరు మురళీకృష్ణ, ఊరు వైజాగ్. బ్యాక్గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లె. చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను, ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను. అచ్చా ఇస్తా, నెలకద్ద 2,000, కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి, 12,000 అడ్వాన్స్, 6,000 ఎక్స్ట్రా కావాలి బస్. ఓ ఇంతేనా, ఎందుకమ్మా అంత చేరికి? అది మా పై ఇల్లండి. మీ ఇంటి పై పోర్షన్కి ఎంత ఉంటే మరి కింద పోర్షన్కి ఇంకెంత ఉంటుందమ్మా? మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను, అది నా రూల్. అదో ఫిట్టింగ్ ఉంది, ఇప్పుడు పని చేస్తే 1 రూపాయి ఎక్కువైన ముందు కిందింట్లో ఉంటే మంచిది కదూ, రోజు మెట్లెక్కద్దు. ఏమంట ఏమ్మా? రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే. మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా, ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా? ఏ పోర్షన్ తర్వాత సంగతి, ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి. అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే. ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోర్షన్లు కాదు, ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి. ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా, మాఫియా లీడరా, ఏం బాస్? చెప్పనుగా, నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో, నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా. అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు. ఏరా, మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు. ఎంతమందిని మాట్లాడారా? నేనెవరితో మాట్లాడలేదే, ఇంతవరకు అమ్మతో వాడి మొహం కూడా చూడలేదు, కానీ వాడి గురించి చాలా విన్నా. అమ్మో మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా, రాక్షసుడు. వాడు రాక్షసుడైతే మా అష్టలక్ష్మి మహిషాసురుడు మర్దిని, వాడికి దమ్మునుంటారా మనం, చీల్చి చెడ్డాడుతుంది. అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య, అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి. అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా, కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో. అది కాదండి, మనందరం కలిసి. ఏమండి నాదో చిన్న డౌట్, నా పోర్షన్ లో ఏసీ పెట్టించుకోవచ్చా? అబ్బే ఎక్స్ట్రా కడతాలి. ఏమి లేదు, ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. నువ్వెక్కడ దొరకవయ్యా బాబు, ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా? ఏ సెకల్లో లెగ్గు పెట్టావు, కాలి కాలులో కలిసిపోయింది. ఆ రౌడీగాడు వచ్చేలోపు అందరూ పారిపోండి. పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీగాడితో మాట్లాడుకోవడం. సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం, కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే, కట్ చేయి, కట్ చేయి. కట్టంగానే తినేటివేనట్రా మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి. ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం, ఇదే మన శపథం. శపథం. సరళ, శోభన రోజు నెల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను, శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభన అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు, మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? ఎల్లెల్లా లోపలికెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాద కలిగి డ్రెస్ చేంజ్ చేసుకున్నారా? మీరు పోండి, నువ్వు వెళ్ళిరా, మీరు పోండి. థ్యాంక్ యూ వెరీ మచ్, వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిలుకులాగా ఉందిరా. ఎవరు, నీ పేరేంటి? పెళ్ళై పెళ్ళ వదిలేసిన మీకెందుకురా, పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళైందంటే చెప్పిన ఎదమా ఎవడు? రాయ్ ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఫ్లాష్ బ్యాక్? ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు. ఇదేంటి ఇప్పుడొచ్చిందేంటిది, ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను, ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్లో పెట్టేస్తాడు బాబు. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా, పెళ్ళం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు బంగారం కోడిపోయి నేనేడిస్తుంటే మధ్యలో ఊరుకో, బోడి కోడి పెనందుకు మనిషి పేరు తెడుస్తావింది? అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే, నేను మా ఆవిడే కలుస్తుండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం.
అరే కాపురం చేసింది నువ్వా కోడే? గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏంటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయిందేటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి. మరి హెల్పింగ్ నేచర్ ఏంటి? ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు. వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ మాయమై ఉంటుంది? వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చున్నట్టు పద ఇంటికి రెడీ. అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెట్లింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రైయింగ్, వీటన్నిటికి ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద కోడి ఉన్నట్టు. చాచా కోడిపైనే మీ చెల్లుంది. నా దగ్గర కోడిగడి ఏమీ లేదు. ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెదవ, మ్యాటర్ తెలియకుండా ఎవరు రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది మాకు మంచిది, కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీరు బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? నేను కనుకొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో, వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. నా కోడా మరే ఎల్లు ఎత్తుక్కో. ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే? ఏం పిల్ల, పాము అంటేనే గానీ కోడి బయటికి రాదే. ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులే నువ్వు అనబుద్ధి. నన్ను ఎవడంటాడు? ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను, మళ్ళీ ఉంగరం గింగరం అన్నావో? కిచక్ ఏంట కిచక్? నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా పోరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా థాంక్యూ. నో మెన్షన్. బై బై. అయ్యో బాబాయ్ నా ఉంగరా. ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వలస పెట్టుకుంటున్నాడు? అసలు దొంగతనం ఎలా చెబుద్దేంద్ర బ్రహ్మం? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటి రగడా, ఎందుకు జగడా? ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా, సిగ్గులేదా? ఇచ్చే ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటాయిగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివ్వనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టురు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. ఖుదాకి కసం, కసం కా హుకుం కొలోససే, యక్షరాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను, పిల్లయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమలాపక, అడుగు తప్పక, ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్, ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్, కనబడుతుందా? వచ్చేసిందా? ఎక్కడి నుంచి తీశారు?
కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? ఎందుకు నా డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పదో